ఈ బుల్టెన్ సమర్పిస్తున్నవారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్తే, వెల్కమ్ టు వే న్యూస్. నేను మానిక. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లాగా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి తిరునాళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. एनएसपी ऑफिस कार्यालय में प्लान परिशीलिस्तुन्न जेसी दिनेश कुमार. आरडीओ शेष रेड्डी. खबरस्थान परिशीलिंचिन नरसरावुपेट एमएलए डॉक्टर गोपिरेड्डी गारु. मार्चि जरगन कोटपकुंड श्री त्रिकोटेश्वर स्वामी तिरुनाळ्लनु पुरस्करिंचुकोनी जरुगुतुन्न अभिवृद्धि पनुलनु गौरव शासन सभ्युलु श्री डाक्टर गोपिरेड्डी श्रीनिवास रेड्डी गारु परिशीलिंचारु. नर्सरावुपेट डीएसपी श्री विजयभास्कर राव, रूरल सीआई, रूरल एसआई, एमआरओ दमणा नायक, आलय ईओ रामकोटरेड्डी गारितो कलिसि पामडिमर्रु, गुरवायपालेम, कोंडकावूरु, गिरि प्रदक्षिण रोड्लनु परिशीलिंचारु. यलमंद, गुरवायपालेम वद्द निर्मितमवुतुन्न ब्रिड्ज, ट्राफिक डैवर्षन्, सेंट्रल लैटिंग, गिरि प्रदक्षिण रोड्लनु परिशीलिंचारु. कोंडपै निर्मितमवुतुन्न अन्नदान सत्रं, गार्मेंटरी, नंदि विग्रहं, कोंड अंत प्रतिध्वनिंचेला ओम नमः शिवाय प्रवचनं, पातकोटय्य स्वामी सन्निधिलो वरकु सोलार लाइटिंग एर्पाटु मुम्मरंगा सागडं पट्ल संतृप्ति व्यक्तं चेशारु. मिगिलिन पनुलन्नी कूडा ई नेल 25 नाटिकि पूर्तवुतायनि धीमा व्यक्तं चेशारु. तिरुनाळ्लकु वच्चे भक्तुलु ट्राफिक इब्बंदि लेकुंडा प्रशांतंगा स्वामिनि दर्शिंचुकुनेला प्रणालिक सिद्धं चेशामन्नारु. गतंलो कंटे एक्कुव मंदि स्वामिनि दर्शिंचुकुने अवकाशं उन्नंदुन अंदुकु तग्गट्लुगा क्यू लैन्लु एर्पाटु, भक्तुलकु मंचिनीरु, बिस्कट्लु, मंचिनीरु, पालु अंदिंचेला 550 మందితో క్యూ లైన్ల వద్ద అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు అనే వారికి కోటపకొండ అభివృద్ధి ప్రత్యక్ష నిదర్శనమన్నారు. పల్నాడు జిల్లాగా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి తిరునాళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. వచ్చిన భక్తులందరూ స్వచ్ఛ కోటపకొండను దృష్టిలో ఉంచుకొని ప్లాస్టిక్ వస్తువులు, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్ బిన్లు వినియోగించుకొని కొండ అంతా శుభ్రంగా ఉండేలా చూడాలని, దానికి అందరూ సహకరించాలని గౌరవ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ కోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చుట్టిబాబు గారు, ఎంపీపీ మోరబోయిన శ్రీనివాసరావు గారు, కొండకావూరు సర్పంచ్ నాగిరెడ్డి గారు, బసికాపురం సర్పంచ్ రాజేష్ గారు, ఉపలపాడు సర్పంచ్ దేశింగరావు గారు, ముక్కు వెంకటేశ్వరరెడ్డి గారు, మట్ల లింగారెడ్డి గారు, రొంపిచర్ల మండల కన్వీనర్ పచ్చవ రవీంద్రబాబు గారు, యలమంద నాయకులు బొబ్బల నాగార్జున, పామిడిమర్రు, గురవాయపాలెం, కొండకావూరు గ్రామాల నాయకులు, నరసరావుపేట పట్టణ నాయకులు, సానికొమ్ము కోటిరెడ్డి గారు, కందుల యజ్రా గారు, మనోహర్ యాదవ్ గారు, తలారి నాని గారు, క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ చింతా కిరణ్ కుమార్ గారు, పాలపర్తి వెంకటేశ్వర్లు గారు, శ్యామల శ్రీనివాస్ రెడ్డి గారు, గాబ్రియల్ గారు ఇతరులు పాల్గొన్నారు. Oh, oh, oh.
మార్చి 1వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా అధికారులతో అట్లానే పోలీసు వాళ్ళతో కూడా ఈరోజు ఈ పనులు పర్యవేక్షించడానికి ఈరోజు పర్యటన చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మొట్టమొదటిది నర్సరావుపేట కోటప్పకొండ రోడ్డు. ఈ రోడ్లో గురవాయపాలెం బ్రిడ్జ్ దగ్గర కూడా ఆల్రెడీ స్లాబ్ వేయడం జరిగింది. అట్లానే ఎల్లమంద దగ్గర ఒక కల్వర్ట్ కూడా 20వ తారీఖు కల్లా స్లాబ్ వేసి 23 కల్లా వెహికల్స్ అన్ని కూడా అలౌ చేస్తాం. 25వ తారీఖు కంప్లీట్గా రోడ్ అంతా కూడా రెడీ అయిపోతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 10 మీటర్ల ఎడల్పు రోడ్డు ప్లస్ 3 మీటర్ల షోల్డర్స్ 1.5 1.13 మీటర్స్ రోడ్డు 13 మీటర్స్ రోడ్డు ఈరోజు కోటప్పకొండకి నర్సరావుపేట నుంచి కోటప్పకొండకి సుమారు 17 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీబి నిధులతో ఈ రాష్ట్రంలో ప్రారంభమైన 2 రోడ్లలో ఇది ఉంది. ఈ రాష్ట్రంలో ఒక రోడ్డు సీఎం గారి ఇంటి ముందు ప్రారంభిస్తే 2వ రోడ్డు కోటప్పకొండ. సో కాంట్రాక్టర్కి ముఖ్యంగా ధన్యవాదాలు. రాత్రి మొదలు కష్టపడి వాళ్ళు వేరే చోట్ల కూడా పనులు ఆపుకొని కోటప్పకొండ తిరణాలకి మాకు రెడీ చేయాలి, మాట మీద నిలబడాలి మీరని చెప్పి ఒక్కసారి మేమందరం కూడా మాట్లాడిన తర్వాత 25వ తారీఖు కల్లా ఎక్కడ కూడా అవాంతరాలు లేకుండా రోడ్డు ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోడ్డు అనేది ఏర్పాటు చేస్తాం. దీనిలో ఎక్కడ కూడా అనుమానాలు లేవు. ఎవరెవరో కొంతమంది మాట్లాడే విధానాలకు కూడా స్వస్తి పలకండి. 25వ తారీఖుకి ఖచ్చితంగా కంప్లీట్గా రోడ్డు రెడీ అయిస్తాం. అట్లానే ఈవెన్ బైపాస్ రోడ్ నుంచి చిత్రాలయ వరకు కూడా కంప్లీట్ ప్యాచ్ వర్క్లు కూడా కంప్లీట్ చేస్తాం. రేపే ప్రారంభిస్తున్నాం ఆ ప్యాచ్ వర్క్లు కూడా రోడ్ కంప్లీట్ చేపిస్తాం. అట్లానే ట్రాఫిక్ అంతరాయం లేకుండా గురవాయపాలెం దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం అయి కాదు గురవాయపాలెం దగ్గర నుంచి కాలోకట్ రోడ్డు సుమారు 2.5 కిలోమీటర్లు బీటీ రోడ్డు 85 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు వేపిస్తున్నాం. ఈ ట్రాఫిక్ కొండ నుంచి తిరిగి వచ్చే ట్రాఫిక్ ఎదురు వెళ్లకుండా పట్టణంలోకి వెళ్ళే వెహికల్స్కి కానీ ప్రజలకు కానీ ఎదురు వెళ్లకుండా ఈ రోడ్లోంచి డైవర్షన్ చేసి పెట్లూరు వారిపాలెం కాలువ దగ్గర మళ్ళీ మెయిన్ రోడ్డు ఎక్కేటట్టు బైపాస్ మన గుంటూరు నుంచి వినుకొండ రోడ్డు ఎక్కేటట్టు ఈ యొక్క రోడ్డుకు కూడా లైటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. బ్యారికేడ్స్ కూడా పక్కనిస్తాం. కాలువ పక్కనంతా కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తాం. సో ఇది 85 లక్షల రూపాయల వ్యయంతో ఈ రోడ్డు కూడా వాళ్ళు ఆలో అయిపోయి 25వ తారీఖు కంప్లీట్ రెడీ చేపిస్తాం. బీటీ రోడ్డు 2 సంవత్సరాల క్రితం చేపట్టి అప్పుడు ముఖ్యమంత్రి గారు 2.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క షాపులు కూడా వెనక్కి జరిపి కింద రోడ్డు వైడింగ్ చేశారు, డివైడర్ ఏర్పాటు చేశారు. అక్కడ డివైడర్ల మీద సెంటర్ లైటింగ్ సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో సెంట్రల్ లైటింగ్ డివైడర్ ఉన్నంతకాలం సెంట్రల్ లైటింగ్ కూడా మొత్తం ఏర్పాటు చేసాం. మొక్కలు కూడా పెంచి అదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సపరేట్ విఎస్ఎస్ కూడా ఏర్పాటు చేసాం. కొండకావూరు విఎస్ఎస్ని ఏర్పాటు చేపించి కింద మొక్కల మెయింటెనెన్స్ కోసం కింద గిరి ప్రదక్షిణ రోడ్డు మెయింటెనెన్స్ కోసం ఈ విఎస్ఎస్ని కూడా ఏర్పాటు చేపించి సపరేట్గా దీన్ని కూడా కేటాయించడం జరిగింది. అట్లానే ఈరోజు ఈ సంవత్సరం మరి ఇవన్నీ కూడా నూతనంగా మనం చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు. అట్లానే కొండ అంతా కూడా ఓం నమశివాయ అనే చాంటింగ్ కొండ పైనుంచి కింద దాకా కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. సుమారు 14 లక్షల రూపాయలు వ్యయంతో అహూజా కంపెనీ స్టాండర్డ్ కంపెనీ అహూజా కంపెనీ వాడితో 100 స్పీకర్లు ఏర్పాటు చేసి కొండ పైనుంచి కింద దాకా కూడా అంటే కొండ యొక్క పవిత్రత కొండ ఎక్కేటప్పుడే భక్తుల్లో భక్తి పెరగాలి, ఆ శాంటిటీ రావాలి అనే ఒక కారణంతో ఈ యొక్క ఓం నమ శివాయ అనే చాంటింగ్ ఈ స్పీకర్స్ ద్వారా ఈ యొక్క కొండ మొత్తం కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం. అట్లానే కొండ పైకి వచ్చిన తర్వాత మొట్టమొదట దక్షిణామూర్తి విగ్రహం సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో మేధా దక్షిణామూర్తి గారి విగ్రహం ఏర్పాటు అయిపోయింది. అది కూడా రెడీ చేస్తున్నాం. పండగ కల్లా 25వ తారీఖు కల్లా పూర్తిగా పెయింటింగ్స్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ చేయించి దాన్ని కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే శివుడు ఇక్కడ మేధా దక్షిణామూర్తి రూపంలో వెలిచాడు అనేది మన యొక్క కోటప్పకొండ ప్రత్యేకత. సో దక్షిణామూర్తి గారి విగ్రహం పెద్దదిగా ఏర్పాటు చేసి సుమారు 36 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఖచ్చితంగా దీనికి కూడా మరి వర్కర్స్ కూడా రాత్రి మొగలు ప్రత్యేకంగా తీసుకొచ్చి తూర్పుగోదావరి జిల్లా నుంచి తీసుకొచ్చి ఈ వర్కర్స్ చేత పని చేయించే కార్యక్రమం చేస్తున్నారు. మరొక ప్రత్యేకత మన వెనక ఉండి చూస్తూ ఉన్నారు
నంది విగ్రహం ఏకశిల నంది విగ్రహం పూర్తిగా రాతితో తయారు చేయబడింది దానికి సుమారు 12 అడుగుల ఎత్తు నంది విగ్రహం విత్ బేస్మెంట్ 4 అడుగుల బేస్మెంట్ మొత్తం కలిపి 16 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాం దీనికి మండపం కూడా రెడీ చేస్తున్నాం ఇవన్నీ కూడా పండగల 25వ తారీఖు లోపు విగ్రహాన్ని కూడా పూర్తి చేసి ఇచ్చే కార్యక్రమం వస్తుంది అలానే భక్తుల కోసం డార్మెంటరీ అట్లానే అన్నదాన కళ్యాణ మండపం ఈ రెండు కూడా రెడీ చేస్తున్నాం కొంత కింద సాయిల్ గట్టిగా లేక రీటైనింగ్ వాల్స్ కట్టుకోవడం వలన కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఎదురవడం వలన రెండు కూడా గోడలన్నీ కూడా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తాం పండకల వినియోగంలోకి తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం అట్లానే మరో ప్రత్యేకత ఈ సంవత్సరం కోటయ్య స్వామి దగ్గర నుంచి పాత కోటయ్య స్వామి దగ్గర ఏదైతే మెట్ల మార్గం ఉందో ఆ మార్గంలో సోలార్ ల్యాంప్స్ విత్ ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తో సోలార్ ల్యాంప్ లైటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తాం 25వ తారీఖు కల్లా ఆ లైటింగ్స్ కూడా వెలిగే విధంగా కింద భక్తులకి పైన పాత కోటయ్య స్వామి గుడి కూడా కనపడే విధంగా ఆ లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇవన్నీ కూడా సుమారు 25 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు గానీ పైన విగ్రహాలు గానీ మండపాలు గానీ 25 కోట్ల రూపాయల వ్యయంతో ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ నిధులు తీసుకొచ్చి కోటప్పకొండ తిరణాలకి ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి మేము అభివృద్ధి లేదు సంక్షేమ వైపే ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మాట్లాడే వాళ్ళకి ఇవన్నీ కూడా చూసి ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నాం 25 కోట్ల రూపాయల వ్యయంతో ఇవన్నీ కూడా అభివృద్ధి నర్సరావుపేట జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత తప్పకుండా మనకి ఈ తిరణాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా చేస్తాం ఈ తిరణాలను విజయవంతం చేస్తాం ట్రాఫిక్ సమస్య ఎక్కడా లేకుండా ప్రత్యేకంగా డిఎస్పీ గారు అట్లానే వాళ్ళ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఆల్రెడీ పార్కింగ్ ఏరియాస్ కానీ లేదా రోడ్లు కానీ అన్నీ రిపేర్ చేసుకున్నారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కనెక్టింగ్ లింక్ రోడ్స్ అన్నీ కూడా అన్నీ స్టార్ట్ చేసాం అవి కూడా పూర్తి చేస్తాం అట్లానే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ నుంచి వాటర్ సప్లై ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ఫిల్లింగ్ కానీ అట్లానే ఎన్ఎస్పి అధికారులు ఆర్ఎండ్బి అధికారులు ఎంఆర్ఓ గారికి ఈరోజు క్యూ లైన్ కాంప్లెక్స్ అప్పచెప్పాం అక్కడ దాదాపు 400 మంది వాలంటీర్స్ ద్వారా సత్యసాయి ట్రస్ట్ నుంచి 250 మంది అలానే భారత్ స్కౌట్స్ అండ్ గౌట్స్ తరఫున 150 మంది 400 మంది ఈరోజు వాలంటీర్స్కి ప్రత్యేకంగా వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఇచ్చి వాళ్ళని క్యూ లైన్స్లో భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా చేసే విధంగా పాలు బిస్కెట్స్ వాటర్ మజ్జిగ ఇవన్నీ కూడా భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యూ లైన్లన్నీ వాళ్ళకి అప్పచెప్పాం రెవెన్యూ అధికారులకి ప్రత్యేకంగా అవి కూడా వాళ్ళు దగ్గరుండి చూసుకున్నారు అట్లా దర్శనానికి సంబంధించి ముఖ్యమైనది దర్శనం 100 రూపాయలు క్యూ లైన్ అట్లానే 200 రూపాయలు అభిషేకాలు మెయిన్ గుడి ద్వారా ఎంట్రన్స్ తీసి వాళ్ళు కంటిన్యూస్గా ఎక్కడ కూడా వీఐపీలు వచ్చినా సామాన్య భక్తుడికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సామాన్య భక్తుడికి మంచి దర్శనం అయ్యేటట్లు గత సంవత్సరం ఏర్పాటు చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తాం భక్తులకి ముఖ్యంగా దర్శనము ట్రాఫిక్ జామ్ తిరుణాల్లో ఈ రెండు సమస్యలు అడ్రస్ చేసి వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి అధికారులందరినీ కూడా సమాయత్తం చేసుకుని రోజు ఉదయం లేవగానే కనీసం ఈ అధికారులందరికీ ఒక్కొక్కరికి ఫోన్లు చేసుకుంటూ గత 20 రోజుల నుంచి ఫాలోఅప్ చేసుకుంటూ ఈ పనులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈ తిరుణాలను విజయవంతం చేయటమే మా యొక్క లక్ష్యం ప్రభుత్వం యొక్క లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం అట్లానే శానిటేషన్కి సంబంధించి ఆల్రెడీ డిఎల్పిఓకి అట్లానే డిపిఓ డిఎల్పిఓ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీమ్స్ వేసుకున్నారు వాళ్ళకి శానిటేషన్కి సంబంధించి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారు ఆ గ్రూప్స్ లాగా కింద మల్టిపుల్ టీమ్స్ని వేసి కింద శానిటేషన్ అట్లానే పైన కూడా శానిటేషన్ గతంలో ఈ పైన శానిటేషన్కి 10 మంది వర్కర్లు అట్లా ఉండేవాళ్ళు ఈ సంవత్సరం అలా కాదు ఒక టెండర్ పిలిపించి శానిటేషన్ సపరేట్గా పైన కొండ పైన అన్నీ కూడా డస్ట్బిన్లు కూడా ప్రత్యేకంగా అధిక సంఖ్యలో ఏర్పాటు చేపించి శానిటేషన్ ఎక్కడ ఇబ్బంది లేకుండా పైన ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసే కార్యక్రమం చేస్తున్నాం వర్కర్స్ నిరంతరం 3 షిఫ్ట్లో పనిచేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులు కూడా సహకరించి మనం ఏదైనా ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ మజ్జిగ ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ ఏదైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే దగ్గర ఉన్న డస్ట్బిన్లో వేసి అలవాటు చేసుకోండి కింద రోడ్డు మీద వేయటం లేకపోతే మనం నడిచే దారిలో వేయటం కాకుండా మన జేబులో పెట్టుకోనో లేకపోతే చేతిలో పట్టుకోనో దాన్ని దగ్గరలో ఉన్న డస్ట్బిన్లోకి వేసే కార్యక్రమం చేయండి ఇంకా సులువుగా ఉంటుంది మాకు కూడా అట్లానే ప్రతి సంవత్సరం
మన సేవా సంస్థలు రోటరీ క్లబ్, లైన్స్ క్లబ్, వాసవి క్లబ్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, మిగిలిన వ్యాపార సంస్థలు అందరూ కూడా సహకరించి వాళ్ళ చేత మీటింగ్ ఆర్గనైజ్ చేసి మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్, పుష్కలంగా పులిహార ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. సో ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఈ 10 ఐటమ్స్ ఏవైతే చెప్పానో ఈ 10 ఐటమ్స్ ఈ సంవత్సరం సుమారు 25 కోట్ల రూపాయలతో కోటప్పకొండ అభివృద్ధికి మేమందరం కూడా కంకణం కట్టుకున్నాం. మేము ముఖ్యంగా మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు, అట్లానే నేను, మా ఎంపీ గారు, మేమందరం కూడా ఈరోజు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చామని తెలియజేస్తూ సరిపోయే మహాశివరాత్రి పండుగ ఉత్సవాలకు కోటప్పకొండ తిన్నాల నిమిత్తం ఈరోజు ఎమ్మెల్యే గారితో కలిసి మా పోలీస్ సిబ్బంది, మా సీఏ గారు, ఎస్ఏ అంతా వచ్చేసి పోలీస్ పరంగా ముఖ్యంగా మాకు ఎక్కడెక్కడ అవసరమవుతాయో ఆ అవసరాలన్నీ మా ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాని మీద ముఖ్యంగా మాకు పోలీస్ పరంగా డైవర్షన్, పోలీస్ డైవర్షన్స్, రోడ్స్ ఎలా ఉంటే ఏ రూట్ అయితే మన ట్రాఫిక్ ఫ్రీగా పోతుంది అనే విషయం మీద, ప్లస్ పోతే ట్రాఫిక్ పాయింట్స్, పికెట్స్, ఈ మన లైటింగు, గిరి ప్రదక్షిణ యొక్క లైటింగు, బ్యారికేడింగ్ ఈ విషయాలని మేము ఎమ్మెల్యే గారితో ఈరోజు మా ఎస్ఐలు, మా సీఎల్తో కలిసి చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అన్నిటికీ సుముఖంగా ఒప్పుకొని పోలీస్ పరంగా ఏనాడు ఆయన అబ్జెక్షన్ పెట్టలేదు. ఎమ్మెల్యే గారు కూడా పర్సనల్గా పోలీస్ డైవర్షన్స్కి రోడ్డు పర్సనల్గా వచ్చి చూసి ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. సో ఈ యొక్క కోటప్పకొండ తిరునాళ్ళు బందోబస్తు చేయడం మాకు భాగ్యంగా భావిస్తూ మేము ఈసారి కూడా పకడ్బందీగా పోలీసు బందోబస్తు తోటి ఎలాంటి ట్రాఫిక్ అవాంఛనీయాలు జరగకుండా భక్తులకి దర్శనం ఫ్రీగా జరిగేటట్టుగా పోలీస్ పరంగానే జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాస ఆదేశంతో ఈ సంవత్సరం కొత్తగా అన్నదానం ద్రోణాల ద్వారా పూర్తి అభ్యర్థులతో మిగతా వరకు 2 కోట్ల 15 లక్షలతో టెంపుల్ ఫండ్స్ తోటి దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. దానికి అన్ని శాంక్షన్లు తెచ్చుకున్నాం. అన్ని పండగ కల్లా పూర్తి అయిపోతాయి. ఎమ్మెల్యే గారి సహకారంతో దాతల ద్వారా వాటర్ ప్యాకెట్లు, మంచి ప్యాకెట్లు అవి కూడా ఇప్పిస్తూ ఉన్నారు. అవి కూడా అయిపోతాయండి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసి క్యూ లైన్లో ఉండే భక్తులకి దర్శనం చేసుకొని సంతోషం ఇస్తారు చేయడానికి. మార్చి 1వ తారీఖుగా నిర్వహించేటటువంటి మహాశివరాత్రి తిరునాళ్ళలో భాగంగా గౌరవ ఈరోజు మొత్తం పరిశీలన చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి పైన అలాగే కింద తిరునాళ్ళు జరిగేటటువంటి దగ్గర కూడా మొత్తం అక్కడ టెంట్లతో సహా మొత్తం మన డిఎస్పీ గారు చెప్పినట్టుగా ట్రాఫిక్ కానివ్వండి, అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా, అలాగే పాస్లు ఎవరికి ఇవ్వాలనేది ఆధారంగా కూడా రెడీ చేసుకోవడంతో పాటుగా పైన కూడా క్యూ కాంప్లెక్స్లో భక్తులు ఇబ్బంది పడకుండా అక్కడికి అక్కడ వాలంటీర్ సహాయము, అలాగే మనకి స్వచ్ఛంద సేవా సంస్థల వారి సహాయంతో కూడా వాళ్ళని ఏర్పాటు చేసుకొని అక్కడ క్యూ లైన్లో భక్తులు ఇబ్బంది పడకుండా దర్శనము శీఘ్రంగా సమగ్రంగా జరిగేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే కోవిడ్ నిబంధనలు కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని చర్యలు మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. కాబట్టి భక్తులు మరి ఈ సందర్భంగా మరి అక్కడ జరిగేటటువంటి ఏర్పాట్లని కూడా ఎప్పటికప్పుడు మన టీవీల ద్వారా అలాగే పల్నాడు జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన నరసరావుపేట పట్టణంలో పల్నాటి సంబరాలు కోలాహలంగా జరుగుతున్నాయి. తొలి రోజైన ఇవాళ సాయంత్రం జిల్లా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోలాటం కార్యక్రమాన్ని గౌరవ నరసరావుపేట శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నరసరావుపేట డీఎస్పీ శ్రీ విజయభాస్కర్ రావు గారు ప్రారంభించారు. ఒకవైపు ఎడ్లబండ్ల లాగుడు పోటీలు, మరోవైపు కోలాటంతో క్రీడా ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారుల కోలాటం విశేషంగా ఆకట్టుకుంది. Thank you.
నర్సరావుపేట పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో జిల్లా అధికారులు కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ఎన్ఎస్పి ప్రాంగణంలో పలు కార్యాలయాలను జిల్లా జేసీ దినేష్ కుమార్ బుధవారం పరిశీలించారు. ఎన్ఎస్పి సూపరింటెండెంట్ కార్యాలయంతో పాటు అతిథి గృహాన్ని పరిశీలించారు. దానికి సంబంధించిన మ్యాప్ ప్లాన్లను అధికారులు ఆయనకు చూపించి పరిస్థితిని వివరించారు. అనంతరం లింగంగుట్లలోని సచివాలయం 2ను పరిశీలించి కార్యదర్శులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎం శేషరెడ్డి, తహసీల్దార్ ఆర్వీ రమణ నాయక్, ఎన్ఎస్పి అధికారులు, ఇంజనీర్లు, గ్రామ విఆర్ఓ పాల్గొన్నారు. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు, ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వెల్కమ్ బ్యాక్. మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బంగా సంజయ మాదిగ గారి ఆదేశాల మేరకు రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ బి రమేష్ మాదిగ గారి ఆధ్వర్యంలో నర్సరావుపేట మున్సిపల్ వైస్ పర్సన్ పదవి ఎస్సీలకు కేటాయించారని ఎంఆర్పీఎస్ఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు చింతిరాల మరియ మాదిగ డిమాండ్ చేశారు. ఈ రోజున నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మీరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ పదవులు భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. కానీ నర్సరావుపేట మున్సిపాలిటీ ఏర్పడి వందల సంవత్సరాలు కావస్తున్నా పదవి ఇంతవరకు ఎస్సీలకు కేటాయించలేదని మీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి జరగబోయే మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఎస్సీలకు కేటాయించాలని కోరారు. కమిషనర్ గారు స్పందించి పై అధ్యక్షులు గుండాల రమేష్ మాదిగ, ముప్పాళ్ల మండల అధ్యక్షులు పెనుమలూరి నాగేంద్రబాబు అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ నర్సరావుపేట టౌన్ అధ్యక్షులు నందిగం ప్రసంగి, కంచర్ల కోటేశ్వరరావు, పాతకోటి మోషి మాదిగ, మోదుగుల డేవిడ్, గర్నెపూడి నరేంద్ర, కోట మస్తాన్, కిరణ్, కొండపోగు అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేట పట్టణంలోని ఖబరస్థాన్ ను గౌరవ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పరిశీలించారు. పిచ్చి మొక్కలు విపరీతంగా పెరగడం వల్ల ఖబరస్థాన్లోని కొంత ప్రాంతాలలో అంత్యక్రియలకు ఇబ్బంది వాటిల్లింది. ఈ విషయం గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి రాగా ఖబరస్థాన్ కమిటీ ఆధ్వర్యంలో జేసీబీతో చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది. ఖబరస్థాన్లో త్వరలోనే మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఆ రామక్షేత్రాన్ని కూడా 10 రోజుల్లో ప్రారంభించి పూర్తి చేస్తామని అన్నారు. మైనార్టీల అభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు. జామియా మసీద్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని తెలిపారు. అంజుమన్ కాంప్లెక్స్ కమిటీ కూడా నిన్న ఏర్పాటైందని, ఈ నెల 20న జరగనున్న తొలి సమావేశంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకుని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ అధ్యక్షులు ఖాదర్ బాషా గారు, 6వ వార్డ్ ఇన్ఛార్జ్ జాఫర్ గారు, 5వ వార్డ్ ఇన్ఛార్జ్ కందుల యజ్రా గారు, హిదాయత్ ఖాన్ గారు, వరవగట్ట చిన్న బుజ్జి గారు ఇతర నాయకులు పాల్గొన్నారు. సందర్శించడం జరిగింది. చెట్లు విపరీతంగా పెరిగి కొన్ని ప్రాంతాలని, ఖబరస్థాన్లోనే కొన్ని ప్రాంతాలని ఈ యొక్క మృతదేహాలను పూడ్చిపెట్టి ఎందుకు వీలు లేకుండా ఒకే చోట ఈ యొక్క పూడ్చిపెట్టే కార్యక్రమం చేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పి సోదరులందరూ మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖబరస్థాన్ కమిటీ ఏదైతే ఉందో, ఖబరస్థాన్ కమిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, అట్లానే జాఫర్, అట్లానే మిగిలిన మా కమిటీ సభ్యులు అందరూ కలిసి దాదాపు నిన్న ఇవాళ జేసీపీ అదే మనుషులను కూడా పెట్టి ఇదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేయించుకున్నారు. కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉపయోగంలో లేవో అవన్నీ కూడా ఉపయోగంలోకి తీసుకోవడం, అట్లానే పెయింటింగ్ కూడా పూర్తిగా చేపిస్తాం. చుట్టూ ఉన్న వాళ్ళకి మొక్కలు కూడా పెంచే కార్యక్రమం చేస్తున్నాం. మొక్కలు కూడా పెట్టి
ఇక్కడ అర్పించే కార్యక్రమం చేస్తాం. అలానే ఈరోజు ఆరామ క్షేత్రం ఏదైతే ఉందో భూమి పూజ చేసి ప్రారంభించే కార్యక్రమాన్ని ప్రారంభించి దాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి తెలియజేస్తున్నాం. మైనార్టీ సోదరుల అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా అంకిత భావంతో కట్టుబడి ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ జామియా మసీదు నిర్మాణం ఏదైతే జరుగుతూ ఉందో అది స్లాబ్ కూడా ఈ నెలలో స్లాబ్ మూడు నెలల్లోనే స్లాబ్ పొజిషన్ తీసుకొచ్చాం, స్లాబ్ వేపిస్తున్నాం, ఈరోజు కబరిస్తాను. అట్లానే ఆరామ క్షేత్రం కూడా నిర్మాణం చేస్తాం, ఖచ్చితంగా నిర్మాణం చేపిస్తాం. అట్లానే అంజుమన్ షాపింగ్ కాంప్లెక్స్ కూడా వర్క్ బోర్డు ఫామ్ అయింది. నిన్న రేపు 20వ తారీఖున మీటింగ్ ఉంది, వర్క్ బోర్డులో పెట్టి అంజుమన్ కాంప్లెక్స్కి పర్మిషన్ అఫీషియల్ పర్మిషన్ అట్లానే కొన్ని ఇవి ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వాటిలో మీటింగ్లు అవన్నీ కూడా పెట్టి రేపు 20వ తారీఖున దాన్ని కూడా త్వరలోనే ప్రారంభించే కార్యక్రమం టెండర్లు పిలిపించి ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం కనీవిని ఎరగని రీతిలో ముగ్గురు ఎమ్మెల్సీలకు ఇవ్వటం ఈరోజు, అట్లానే ముగ్గురు ఎమ్మెల్యేలు మొత్తం ఆరుగురు చట్టసభలో పంపించిన ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లానే మైనార్టీగా మాకు డిప్యూటీ సీఎంను కూడా మరి మైనార్టీ నుంచి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారిని డిప్యూటీ సీఎంగా చేయటం, గతంలో కనీసం ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, ఒక శాసనసభ్యుడు కూడా లేడు చంద్రబాబు నాయుడు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకెళ్తాం, ఆయనకి ఏదో మంత్రి పదవి ఇస్తారని అనుకున్నాం, ఆయనకు కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపించారు. గల్లంతైన నందిగ్రామ్ ఏడుకొండలు మరియు వర్ణ శ్రీను మృతదేహాలను తీయడం జరిగిందని పాల్గొన్న ఫైర్ సిబ్బంది జేసీహెచ్ నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, శేఖర్, సాంబశివరావు, రఫీ మధ్య రొంపిచెర్ల మండలంలో రొంపిచెర్ల, మునమాక, విప్పర్ల సెక్టార్లలో గల అంగన్వాడీ కేంద్రాలలో బుధవారం సామాజిక ప్రజారోగ్య వేడుకలు జరిగాయి. మండలంలో మూడు సెక్టార్ల పరిధిలో తదితర గ్రామాల్లో గల అంగన్వాడీ కేంద్రాలలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలను ఐసీడీఎస్ సూపర్వైజర్లు కె శశిదేవి దేవిబాయి పర్యవేక్షించారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు. 6 నెలల వయసు ఉన్న పిల్లలకు అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు, మహిళా పోలీసులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. వెనుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని సభను వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ మందా శేషగిరిరావు, గుంటూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్ మరియు ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి నాయకులు, గ్రామస్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెనుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించబోయే శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి స్వామివారి దేవస్థానం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెనుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు, వారితో పాటు మండల స్థాయి నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాగా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి తిరునాళ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఎన్ఎస్పీ ఆఫీస్ కార్యాలయంలో ప్లాన్లను పరిశీలిస్తున్న జేసీ దినేష్ కుమార్, ఆర్డీఓ శేషరెడ్డి. కబరస్తాను పరిశీలించిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారు. ఇవి బులెటిన్ విశేషాలు, మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నరసరావుపేట.